హాయ్, వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. సో మనము ఈ క్లాస్లో ఏపీ హైకోర్టు రిలేటెడ్గా ఉన్నటువంటి 1000 MCQ సిరీస్ని డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఇప్పటిదాకా 7 క్లాసెస్ అనేటివి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది 8th క్లాసు. దీంట్లో మనము జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుంటాము. సో మీరు అడిగినట్లుగా తెలుగులో ఆప్షన్స్ని కూడా కన్సిడర్ చేసి మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాము. సో లేట్ చేయకుండా ఫస్ట్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, మొక్కలోని ఏ భాగం శ్వాసిస్తుంది? ఇట్ మీన్స్ లైక్ విచ్ పార్ట్ ఆఫ్ ప్లాంట్ రెస్పైర్స్, అంటే శ్వాసించేటువంటి భాగము ఏమిటి అనేది ఇక్కడ క్వశ్చన్ యొక్క ముఖ్య అర్థము. సో ఆకు అనేది మనకి ఆన్సరు. నెక్స్ట్, రైజోమ్ అనేది డాష్ యొక్క భూగర్భ మార్పు, అంటే దేని యొక్క రూపాంతరము అని మా అర్థం అన్నమాట మనకి క్వశ్చన్ అనేది. సో రైజోమ్ ఈజ్ ఎన్ అండర్ గ్రౌండ్ మోడిఫికేషన్ ఆఫ్ స్టెమ్, కాండము. కాండము అనేది ఆన్సరు. ఈ జనరల్ సైన్స్ విభాగంలో ఇదనే అదని లేకుండా ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ల్యాక్ ఆఫ్ విటమిన్ బి కాంప్లెక్స్ ఈజ్ కాసెస్ టు, అంటే విటమిన్ బి అనేటువంటి విటమిన్ బి అనేది లేకపోవడం వల్ల దేనికి మనము కారణమవుతుంది అని అంటే బెరిబెరి అనేటువంటి డిసీజ్కి కారణమవుతుంది. బెరిబెరి. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో వాతావరణం లేనటువంటి గ్రహం ఏమిటి? వాతావరణం లేనటువంటి గ్రహం ఏమిటి అని చెప్పి అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మెర్క్యూరీ. మెర్క్యూరీ అనేది ఆన్సరు. సో గ్రహాల మీద కన్ఫామ్గా లాస్ట్ టైము అట్లా పాత వాటిలో కూడా అడిగినారు, అందుకే చూసుకోవాలి. నెక్స్ట్, ఊపిరితిత్తుల నుండి స్వచ్ఛమైన రక్తాన్ని గుండెకు తీసుకెళ్లేటువంటి సిర ఏమిటి? విచ్ వెయిన్ బ్రింగ్స్ క్లీన్ బ్లడ్ ఫ్రమ్ ది లంగ్స్ టు హార్ట్? సో ఆన్సర్ వచ్చేసి పల్మనరీ వెయిన్, పల్మనరీ సిర, పల్మనరీ సిర. చాలా ఇంపార్టెంట్ ఆ టాపిక్ మాత్రము. నెక్స్ట్, ఎయిర్ క్రాఫ్ట్లు మరియు రాకెట్ల తయారీలో ఉపయోగించేటువంటి లోహం పేరేమిటి? సో దీనికి ఆన్సర్ వచ్చేసి నిక్కెల్. సో లోహాలకు సంబంధించి కన్ఫామ్గా ఎప్పుడైనా సరే అడుగుతూనే ఉన్నాడు బిట్టు మాత్రము. నెక్స్ట్, రైబోజోమ్ యొక్క ప్రధాన విధి ఏమిటి? ద మెయిన్ యాక్టివిటీ ఆఫ్ రైబోజోమ్. సో దీనిని కానీ మనం పరిశీలించి చూస్తే ప్రోటీన్ సింథసిస్, అంటే ప్రోటీన్ల యొక్క సంశ్లేషణ అనేది రైబోజోమ్ యొక్క ప్రధాన విధి అనేది గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత, మానవులలో కండరాలను ఎముకలకు కలిపేటువంటి కణజాలం పేరు ఏమిటి? ఏ టిష్యూ దట్ కనెక్ట్స్ మజిల్ టు బోన్స్ ఇన్ హ్యూమన్స్ కాల్డ్ టెండన్. టెండోన్, టెండోన్ అంటే స్నాయువు అని వచ్చింది తెలుగులో. నెక్స్ట్, భూమి యొక్క వాతావరణంలో ఆక్సిజన్ శాతం సుమారుగా ఎంత ఉంటుంది? సో ఫ్రీక్వెంట్గా అడిగినటువంటి బిట్ ఇది. 21% అనేది ఎర్త్లో ఆక్సిజన్ పర్సంటేజ్గా ఉంటుంది. నెక్స్ట్, నీటి కాలుష్యానికి సంబంధించి BOD అంటే ఏమిటి? BOD అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. సో నెక్స్ట్ ఫర్దర్గా డిస్కస్ చేసుకునే ముందు, నిన్ననే మనము 3rd నవంబర్ మన యొక్క ఫస్ట్ టెస్ట్ని కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించిన పేపరు పంపడము, అలాగే రిజిస్ట్రేషన్ వాళ్ళందరికీ కూడా పంపించడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించిన రీజనింగ్ క్వశ్చన్స్తో కలిపి వాళ్ళకి కూడా పేపర్ పంపడం జరిగింది. సో మీలో ఇంకా ఎవరైనా ఇప్పుడే అప్లై చేసుకొని టెస్ట్ సిరీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. తెలుగు మీడియము మరియు ఇంగ్లీష్ మీడియం రెండింటిలో కూడా మనకి అవైలబిలిటీలో ఉంది ఎగ్జామ్స్ అనేటివి. 50 ఫుల్ లెంగ్త్ టెస్టులు, 30 చాప్టర్వైజ్ టెస్టులు, 20 మనకి గ్రాండ్ టెస్టులు అనేటివి ఉన్నాయి. కాంప్రహెన్సివ్ కవరేజ్, ప్రీవియస్ SSC క్వశ్చన్స్ అన్నీ కూడా మనము వీటిలో ఇంక్లూడ్ చేసి మంచి బేసిక్స్తో ఇస్తున్నాము. సో అలాగే మనము 1000 MCQ సిరీస్ని స్టార్ట్ చేసుకున్నాము, అలాగే ఇంగ్లీష్ సిరీస్ని కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో ఎటు వచ్చి మనము మొత్తం హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు యొక్క సిలబస్ని కవర్ చేస్తున్న సందర్భంగా
నిజంగా మీ అందరికీ కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. సో కాకపోతే సబ్స్క్రైబర్స్ చేసుకోకుండా చాలామంది యాక్సెస్ చేసుకుని చూస్తున్నారు. సో అలా వెళ్ళే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మనం కూడా అక్కడ క్విజ్ స్టార్ట్ చేయబోతున్నాము, నెక్స్ట్ వెయిట్ చేయకుండా వెళ్దాము. సో డిటిఓ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, అంటే డిడిఓకి మరో యొక్క పేరు ఏమిటి అంటే భారజలము, హెవీ వాటర్, హెవీ వాటర్ అని చెప్పి పిలుస్తారు డిటిఓ, H2O ఎట్లానో డిటిఓ. నెక్స్ట్ వైట్ వాషింగ్ కోసం ఏ సున్నము అనుకూలంగా ఉంటుంది, విచ్ లైమ్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ వైట్ వాషింగ్. సో అది షెల్ సున్నము, షెల్ సున్నము, షెల్ సున్నం అనేది ఆన్సర్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, థియోడోలైట్ని దేనికి కొలిచేందుకు ఉపయోగిస్తారు, ఏ థియోడైట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఆఫ్ యాంగిల్స్, కోణాలని కొలిచేందుకు, కోణాలని కొలిచేందుకు దీనిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ అణు రియాక్టర్లో ఉపయోగించే మోడరేట్ ఏమిటి, అంటే మిత్తకారిలాగా అన్నమాట, మోడరేట్, ద మోడరేట్ యూజ్డ్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ హెవీ వాటర్, ఇందాక మనం మాట్లాడుకున్నాము డిటిఓ యొక్క రూపంలో భారజలము, భారజలము. లుకేమియా డాష్ యొక్క రూపము, అంటే అసలు లుకేమియా ఈజ్ ఎ ఫామ్ ఆఫ్ దేనికి సంబంధించింది అంటే ఇది ఒక రకమైనటువంటి క్యాన్సర్ కారకం అన్నమాట, క్యాన్సర్కి కారకం అవుతుంది అది. నెక్స్ట్ రేడియో కార్బన్ డేటింగ్ డాష్ యొక్క సాంకేతికత వయస్సుని కొలిచేందుకు ఉపయోగిస్తారు. సో రేడియో కార్బన్ డేటింగ్ అనేది దేనిని కొలిచేందుకు ఉపయోగిస్తారు అంటే శిలాజలాల యొక్క సాంకేతిక వయస్సును కొలిచేందుకు ఉపయోగిస్తారు, ఫాజిల్స్, ఫాజిల్స్. విచ్ ఈస్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఆన్ ఎర్త్, భూమిపై అత్యంత గట్టి పదార్థం ఏమిటి, చాలా సింపుల్ బిట్ బట్ డిస్కస్ చేసుకోవాలి, డైమండ్, డైమండ్. కణంలోని ఏ భాగంలో జన్యు పరివర్తన అనేది జరుగుతుంది, జన్యు పరివర్తన జరిగేది మైటోకాండ్రియా, మైటోకాండ్రియా. భూమి యొక్క ప్రాథమిక శక్తి వనరు ఏమిటి, ద ఎర్త్ ప్రైమ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ది సన్, సూర్యుడు. సో సన్, ది సన్ ఎందుకు వాడామంటే ఓన్లీ వన్నే ఉంటుంది కాబట్టి మనం దాన్ని వాడతాము. ఇదంతా కూడా మీకు ఇంగ్లీష్లో వర్కౌట్ అవుతుంది, కొంతమందికి నౌన్స్లో మనకి వీటిలో ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్లో ఇచ్చున్నారు. సో ఇంగ్లీష్లో అవి కూడా కవర్ అవుతాయి కాబట్టి మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి మన యొక్క యూట్యూబ్ ఛానల్ని. నెక్స్ట్, కాంతి ఒక మాధ్యమం నుండి మరొక మాధ్యమానికి ప్రయాణిస్తున్నప్పుడు వంగి ప్రయాణించేటువంటి దృగ్విషయాన్ని ఏమని అంటారు, ది ఫెనామినన్ బై విచ్ లైట్ బెండ్స్ వెన్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం ఈజ్ కాల్డ్, ఏమని అంటారు, రిఫ్రాక్షన్, అంటే వక్రీభవనము, వక్రీభవనము. కాంతికి సంబంధించి మాత్రం చాలా ఇంపార్టెంట్, లాస్ట్ టైం కూడా అడిగారు. దాని తర్వాత ఫిజిక్స్లో అప్లైడ్ ఫిజిక్స్ అనేది ఒకటి ఉంటుంది, అది మనకి చాలా చాలా ఇంపార్టెంటు. సో ఇవి మనకి దీనికి సంబంధించినటువంటివి. సో ఓవరాల్గా మన యొక్క ఈ 1000 MCQs ద్వారా మనం చెప్పదలిచేది ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా ముందుకెళ్లేందుకు అక్కడక్కడ మనం కొన్ని బిట్స్ని ఇవ్వడం వల్ల మీరు వాటిని రివైజ్ చేసినప్పుడు ఎక్కడైతే మీకు ఇబ్బంది అనిపిస్తుందో వాటిని ఇంకోసారి రివైజ్ చేస్తారనేది మన యొక్క ముఖ్య ఉద్దేశము. సో బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ అనేది తక్కువలో తక్కువ మనకి జనవరి లోపలైతే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు కాబట్టి ఒక డేట్ని ఊహించుకొని ఆ డేట్ లోపల ఇన్నిసార్లు రివైజ్ చేయాలనే దాన్ని బట్టి ముందుకు వెళ్ళండి. ఒక షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయితే బాగుంటుంది. మనము మొన్న షెడ్యూల్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది, 45 డేస్లో మొత్తం సిలబస్ కంప్లీట్ అయ్యి రిమైనింగ్ 15 డేస్లో రివిజన్ చేసుకునే విధంగా మనము ఆ షెడ్యూల్ని రూపొందించడం జరిగింది. షెడ్యూల్ అనేది టెలిగ్రామ్లో ఉంది, టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందరూ కూడా దాన్ని జాయిన్ అయ్యి షెడ్యూల్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫాలో అవ్వండి. అలాగే షెడ్యూల్ అయిపోగానే మీకు ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అనుకుంటే మన యొక్క టెస్ట్ సిరీస్ని జాయిన్ అవ్వండి, నిన్ననే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.